బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం రస్సా మేనమ్మల్ గారు. నమస్తే నాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నటువంటి విషయం, నాది అని అనుకున్నప్పుడు ఎందుకంత నొప్పి వస్తుంది, ఎందుకంత సఫర్ అవుతున్నాను, దానికి ద బెస్ట్ కంటెంట్ మీరు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. కింద ఆడియన్స్ పార్ట్ 2 కావాలని అడిగారు. కొంతమంది డైరెక్ట్ కౌన్సిలింగే కావాలి, ఇది మా పర్సనల్ ప్రాబ్లం అని చెప్పేసి అడిగారు. సో మీరు కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే రస్తా మైనంపల్ గారిది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అంటే అంత పెయిన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని నాకు అప్పుడు తెలిసింది. నో డౌట్. సో అందుకే నేను అంతే ఇంటెన్స్గా చెప్పాను. ఎస్ ఎస్, ఎందుకంటే చాలా మంది సఫరర్స్ ని మీరు చూసారు కాబట్టి అన్ఎక్స్ప్లెయిన్డ్ ప్రాబ్లం. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఎక్కువగా ఏ ఏ విషయాల్లో భర్తని కంట్రోల్ చేయాలని కానీ మార్చాలన్న ప్రయత్నం కానీ చేయకూడదు అంటారు. అసలు ఏ ఏ విషయాలు అట్లా చేయకూడదు అని చెప్తే అస్సలు నచ్చదు మాకు. మహమ్మద్ గోరి దండయాత్ర లాగా చేస్తూనే ఉంటాము. అది ఒక అంతే, ఇంకది అదే కదా లైఫ్లో ఒక మజా, ఒక కిక్, అదే ఒక మళ్ళీ లేకపోతే బోర్ అవ్వదు. అంబిషన్ ఏంటి వైఫ్? మీరు రాంగ్ క్వశ్చన్. అంబిషన్ ఏది లైఫ్లో, ఫోకస్ ఏది? సింగిల్ ఎజెండా. సఫరింగ్స్ కొన్ని ఉంటాయండి. ఓకే సరే, బట్ అదే అంటే మార్చాలన్న ప్రయత్నంలో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు. అదే అనబోతున్నాను. మీరు ఎప్పుడైతే అంటే లైక్ ఈ మిన్ హస్బెండ్స్ ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అయ్యి అంటే వాట్ షీఈస్ కరెక్టింగ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ మై గ్రోత్ ఫర్ బెటర్మెంట్ అనుకోకుండా అబ్బా అనుకుంటూ తనను తను నొప్పించుకొని ఒప్పించలేక కష్టపడుతూ తన లైఫ్ని సఫరింగ్ అని ఒక వర్డ్ అన్నారే అది పీక్స్కి వెళ్ళినట్టయితే లేడీస్ది దెన్ యూఆర్ నాట్ అన్ ద కరెక్ట్ జాబ్. దెన్ మనము కరెక్ట్ జాబ్ చేయట్లే. కరెక్ట్ చేయడానికి ఏవి కరెక్ట్ చేయాలి, ఎంత కరెక్ట్ చేయాలి, ఏ వాటిని టచ్ చెయ్యకూడదు. బాలకృష్ణ డైలాగ్, ఈగో టచ్ చెయ్యాలనుకోకు అంటాడు కదా, అలా ఏం టచ్ చేయకూడదో చెప్తాను నేను. ఏమి కరెక్ట్ చెయ్యాలి అని అనుకున్నట్టయితే మీరు బెటర్మెంట్ కోసం కరెక్ట్ చేస్తున్నా అనుకునేది కాస్త ఎక్కడో ఇండైరెక్ట్గా వీక్ చేస్తుంది ఆ రిలేషన్ని. సో ఇట్స్ అ వెరీ కాషియస్, బీ కాషియస్ మీరు ఏం కరెక్ట్ చేస్తున్నారు. సో అవేంటి అని తీసుకుంటే కనుక చిన్నగా స్టార్ట్ చేసి హ్యూమరస్గా కనుక చేయాల్సినవి చెయ్యాలి. అవి సీరియస్గా ఎక్కువ కరెక్ట్ చేస్తే అవి సీరియస్ అవుతాయి. అర్థమవుతుందా? సో దాంట్లో మెయిన్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వాళ్ళని కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో. సో బేసికల్గా ఏంటి అంటే ఫస్ట్ మనందరికీ అంటే జనరల్గా లేడీస్కి నచ్చింది అంటే ఒక యావరేజ్గా తీసుకుంటే 20% వైఫ్స్కి కోపం ఎక్కువ ఉంటుంది, కానీ నస ఎక్కువ ఉంటుంది వేరే విషయం. హస్బెండ్స్కి కోపం ఎక్కువ ఉండడం జరుగుతుంది బికాజ్ ఈ మేనేజర్స్ కొంచెం డిఫరెంట్. కానీ ఇప్పుడున్న వాతావరణంలో అమ్మాయిలు కూడా బయట వర్క్ చేసి వస్తున్నారు, కానీ మన కల్చర్లో అమ్మాయిలు కోపం చేయకూడదు అనే ఒక సప్రెస్ చేసి పెట్టారు కాబట్టి కోపం ఉండదు. కానీ మగాయన చేయాలి కాబట్టి వాళ్ళ టెంపర్మెంట్ హై ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేయడానికి నీకు కోపం ఎక్కువ, నువ్వు అరుస్తున్నావు, నువ్వు అరుస్తున్నావు ఊరికే వర్డ్ చెప్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ కోపం అవ్వడం జరుగుతుంది. కానీ అదే పనిగా ఆ దాన్ని ట్రై చేయకుండా మరి ఏం చేయాలా అంటే యూ బీ కామ్, యూ జస్ట్ ఇగ్నోర్ దట్ కోపం. దానంతట అది రావాలి, నువ్వు కరెక్ట్ చేయకు. దట్ ఈస్ అ మేజర్ థింగ్. దెర్ ఈస్ నో పాయింట్ ఎవరన్నా ఒక్కళ్ళు మా ఆయనకి కోపం ఉండే మేడం నేను ఇట్లా ఎంబడబడి గజ్జిలాగా తగ్గించిన అంటే మాత్రం అయి ఉండదు. అంటిల్ అన్లెస్ నువ్వు స్మార్ట్గా ఏదైనా మెడిటేషను, ఏదైనా యోగా అలా ఏమైనా తీసుకుని వెళ్ళి అదా ఏమన్నా నువ్వు ఫుడ్లో మంచి హెల్దీ ఫుడ్ పెట్టి అలా, లేకపోతే నీ బిహేవియర్ మరీ శాంతకుమారిలాగా తయారైతే తప్పించి నువ్వు ఇట్లా నసలెక్క బ్యాక్ పడితే మాత్రం తగ్గిన వాళ్ళు మాత్రం ఉండరని మాత్రం యాజ్ ఏ నేను లైఫ్ కోచ్గా మాత్రం చెప్తాను. సో డోంట్ ఈవెన్ డేర్ టు దట్ అండ్ బ్లేమ్ గేమ్ కంప్లైంట్ అంటే నీ కోపం ఎక్కువ. ఓకే, అట్లా ఎంబట్ పడకూడదు. రిపీట్ లా ఆఫ్ అట్రాక్షన్, వాళ్ళకి నిజంగానే కోపం వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అంటే హ్యాబిట్స్.
ఈ హ్యాబిట్స్ అనేది చాలా చాలా సిల్లీగా ఉంటాయి. అంటే ఒకరికొకరు అందుకనే ఓ ఇట్లా పూసుకొని నాకు ఇట్లా పూసుకొని పూసుకొని ఉన్న లవర్స్ కూడా పెళ్ళైనాక ఒక 3 నెలలు హనీమూన్, ఇంకా హనీమూన్ దగ్గర నుంచి మొదలవుతుంది. ఆ టవల్ ఆడేందుకు వేసినో, ఎందుకు గోర్లు గిల్లుతున్నావు, ఎందుకు కాళ్ళు ఊపుతున్నావు, ఎందుకు ఇట్లా కూర్చుంటే కొంతమంది ఇట్లా కొడుతుంటారు అంటాం. అది వాళ్ళకి అది పర్సనాలిటీ ట్రైట్, ఎంగ్రేవ్ అయి ఉంటుంది ఇట్లా లోపలికి ఇట్లా. అది నువ్వు ఎందుకు కొడుతున్నావు అని నువ్వు ఇప్పుడు ఇవాళ పెళ్ళైన పక్క రోజు చెప్పి మళ్ళీ 25 ఏళ్ళకు కూడా ఇది ఎందుకు కొడుతానో అంటనే ఉంటావు నువ్వు. చేంజ్ ఉండదు, పర్సనల్ ట్రైట్ అది. అది పర్సనల్ ట్రైట్ ఉంటుంది. ఆ హ్యాబిట్స్ నువ్వు మార్చలేవు అవి కొన్ని. ఎందుకంటే 25 ఏళ్ళకు పెళ్లి చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్, 20-25 ఇయర్స్కి చేస్తారు. ఆ 25 ఇయర్స్ నుంచి ఉండేటువంటి ఒక జర్నీలో అతనికి ఉండేటువంటి ఒక హ్యాబిట్, అది అది హ్యాబిట్, దాన్ని మార్చాలన్న ప్రయత్నం చేస్తే ఊరికే అది గోడకేసిన సున్నం మాదిరి. ఇప్పుడు జనరల్ గా ఒక బాడీ షేమింగ్ చేసినప్పుడు ఎంత హర్ట్ అవుతారో, క్యారెక్టర్ అసాసినేట్ చేసినంత దారుణంగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో అట్లా యూ షుడెంట్ టచ్ దిస్ హ్యాబిట్స్. అలా కాకుండా కమ్యూనికేషన్ ఉంటుంది. నేను చాలా వరకు నేను కూడా కొంచెం ఇట్లనే మాట్లాడాలి, కొంచెం పాలిష్గా. కొంతమంది కొంచెం రాగా మాట్లాడతారు కొంతమంది. ఇప్పుడు నేను ఒకళ్ళు వచ్చిండు నా దగ్గరికి, వాళ్ళ ఆయన అంటే ఇట్లా ఇప్పుడు ఈమె కొంచెం స్టైల్గా ఉంటుంది అనుకోండి, కొంచెం వాళ్ళ ఆయన ఉండి ఫర్ ఎగ్జాంపుల్ మా వాళ్ళు ఇట్లా పదాలు కొన్ని ఉంటాయి, ఓల్డ్ వాళ్ళు మాట్లాడతారు కదా కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలు మాట్లాడితే తినకి నచ్చదు, ఏందది అట్లా మాట్లాడకు, అది ఆ వర్డ్స్ ఏంది కష్టం బాస్, ఆల్రెడీ చెట్టు ఎదిగిపోయింది ఎక్కడ ఒంగుతుంది, మొక్క ఏమి మానయ్య ఒంగుతుందా. ఆ పదాలు ఆ కమ్యూనికేషన్ కొన్ని ఆ లోపల నుంచి ఉంటాయి. సో యూ డోంట్ టెల్ దట్ కమ్యూనికేషన్. అట్లా కాకుండా ఇంకొకళ్ళు చాలా లెట్ మీ టేక్ మీ, నేను చాలా ఎక్స్ప్రెసివ్, నన్ను చాలా ఎక్స్ప్రెసివ్. ఇప్పుడు మా ఆయన ఉన్నాడు, నువ్వు అంత ఇప్పుడు నీ ముఖం పండించకు అన్నాడు. ఎట్లా నాకు రాదు మాట్లాడడం. బిఫోర్ ఐ స్పీక్ మై ఫేస్ స్పీక్స్, నా బాడీ మాట్లాడుతుంది, నా ఫేస్ మాట్లాడుతుంది. నేను అదే రిజర్వ్డ్ ఉన్న ఆయన తీసుకొచ్చి, ఏ మా ఫ్రెండ్స్ వచ్చిండ్రు మాట్లాడు, వే మాట్లాడు, ఆయనకి ఏం మాట్లాడా సరే, నమస్తే అండి అంటాడు. యూ కాంట్ చేంజ్ దట్ కమ్యూనికేషన్ బికాస్ దేర్ దట్ ఈస్ దేర్. యాక్చువల్గా నెక్స్ట్ తీసుకుంటే బేసిక్ పర్సనాలిటీస్. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్లో ఇంటికి ఎవరైనా వచ్చారనంటే హస్బెండ్ ఏ వాళ్ళు వచ్చారు మాట్లాడటం పలకడం నోరు రాదా అదో బ్యాచ్. ఇంకొకలేమో ఎక్కువ చెయ్యకు, తక్కువ మాట్లాడు, నువ్వు ఓవర్ చేయకు, మా దోస్తు వచ్చిందని ఓ ఎగిలించుకుంటూ పళ్ళు వేసుకొని రాకు. ఇదేదో సో లైక్ ఈ కమ్యూనిటీ ఇది కష్టం అవుతుంది. సో ఈ కరెక్షన్స్ కొంచెం దెబ్బ కొడుతుంది అన్నట్టు బేసికల్గా. అట్లా కాకుండా పర్సనల్ ఇంట్రెస్ట్ చేంజ్ చేసుకోవాలనుకోవటం, పర్సనల్ హాబీస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యోగా చేయటం ఇష్టం నాకు, లేకపోతే నేను మీకు తెలుసు ఫిట్నెస్ ఫ్రీక్. మై హస్బెండ్ ఇన్ టు వాకింగ్ ఆర్ స్విమ్మింగ్. నేను ఐ కాంట్ నీ హాబీస్ చేంజ్ చేయు, నువ్వు యోగాకి రా, నువ్వు జిమ్కి రా. విల్ ఇట్ హ్యావ్ అతిపెద్ద గొడవ ఇక్కడే జరుగుతుంది. అదే దిస్ ఇస్ లైక్ యువర్ స్పేస్, ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్. నన్ను చాలా మంది అడుగుతారు నా రన్నింగ్ గ్రూప్ లా, అవును మీ సార్ తీసుకురారా లేదా మీ సార్ జిమ్ కి రారా. ఐ సెట్ లైక్ సి ఏదో ఒకటి చేస్తున్నారు కదా, ఈస్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఓన్లీ లైక్ వాకింగ్ ఆర్ స్విమ్మింగ్, దట్స్ హిస్ చాయిస్. నేను ఐ ఐమ్ నాట్ లైక్ టు అంత పెద్దగైన మనిషిని పర్సనల్ ఇంట్రెస్ట్ ఎట్లా చేంజ్ చేస్తా. అంటే అతి పెద్ద జాబ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో. కరెక్ట్, ఎవరి ఇంట్రెస్ట్ లో, ఎవరి హాబీస్, ఎవరి ప్రొఫెషన్ కి సంబంధించినటువంటి ప్యాషన్ వాళ్ళకు ఉంటుంది. కరెక్ట్, రిలేషన్షిప్ బాగుండాలి అని అంటే ఆ రెండిట్లో ఉండేటువంటి కామన్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయి, అంటే కామన్ కాదు ఇండివిజువల్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయి వాటిని అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకోవాలి, షేర్ చేసుకోవాలి అనుకోండి. ఇప్పుడు అడాప్ట్ చేసుకోవాలి, ఇంకా కొంచెం వాకింగ్ బుక్ నీకు మీ ఆయనతో వర్కౌట్ కపుల్ గోల్స్ చేయాలని ఉంది, దెన్ యూ గో ఫర్ వాకింగ్ రాదర్ దాన్ చేంజింగ్ హిమ్, యూ గో. పొరపాటును కూడా వాళ్ళని చేంజ్ చేయాలనేటువంటి ఆలోచనతో అటువంటి వాటి మీద పర్సనల్ ఇంట్రెస్ట్ మీద కనుక కొడితే ఆటోమేటిక్గా రిలేషన్లో దెబ్బతినే అవకాశం చాలా చాలా. ఎందుకంటే వాళ్ళకి అబ్బా ఇక్కడ నుంచి నేను నేనుగా ఉండలేనా జెంట్స్ కనిపిస్తుంది కదా. అట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళకంటూ ఒక కోర్ పర్సనాలిటీ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక బేసిక్ డొమైన్ ఉంటుంది. ఇప్పుడు నన్ను తీసుకుంటే నా బేసిక్ డొమైన్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ఒపీనియనేటెడ్.
ఇంకొక లేడీని తీసుకుంటే లైక్ దే వోంట్ పుట్ దేర్ ఒపీనియన్స్, ఏ నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఫంక్షన్ ఎట్లా చేయాలో చెప్పు అంటే ఏమీకి ఇష్టం ఉన్నది చేసుకోండి అంటారు. నాకు వచ్చేసి నా ఇష్టం ఏ లేదు నాకు ఇట్లనే చేయాలంట. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ పర్సనాలిటీ క్యారెక్టర్ బేసిక్ కోర్. సేమ్ జెంట్స్ కూడా దే విల్ హ్యావ్ దిస్ బేసిక్ ఒక కోర్ పర్సనాలిటీ ఉంటుంది. ఎట్లా కొంతమంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టే కొంతమంది ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటారు, మొత్తం ఇట్లా పోయి ఏ అక్క బాగున్నావా అని వదినే పంచుకున్నారా ఏంది మరదల ఏంది ముచ్చట అని ఫంక్షన్లలో అయితే మీ ఫ్రెండ్స్ ఉంటే ఏంటి లావైనా ఏంటి పక్కకున్నావు ఇట్లా మాట్లాడిస్తుంటారు ఆ జెంట్స్ వచ్చేసి. అనుకుంటారు మా హస్బెండ్ అదే అండి మీరు చెప్పిన క్యారెక్టర్ కొంచెం ఎక్కువ చేస్తారు అని చెప్పేసి పెట్టేటువంటి ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటారు. ఇంకా కొంతమంది ఇంట్రోవర్డ్స్ ఉంటారు ఇట్లనే కూర్చొని నమస్తే అండి అంటే నమస్తే అంటారు. సో యూ కాంట్ చేంజ్ దట్ బేసిక్ పర్సనాలిటీని, యూ కాంట్ చేంజ్. సో కాబట్టి వాళ్ళను ఆ రెస్పెక్ట్ చేయడం అనేది అయితే మేము నేర్చుకున్నాం. అట్లా కాకుండా వాళ్ళకు బేసిక్ బిలీవ్స్ ఉంటాయి, అంటే నమ్మకం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటికి పోతున్నా ఎదురుంగ రానట్టు హస్బెండ్ ఉన్నాడు, వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఏ పిచ్చా మీకేమన్నా నీకు వస్తే ఏమన్నా అయిందా. సో వాళ్ళ బిలీవ్స్ వాళ్ళ వాల్యూస్ కొన్ని ఏదైతే ఉంటాయో వాటిని టచ్ చేయడం అనేది మూర్ఖత్వం, అది ఉండడమే కష్టం. ఆ ఒక మనిషి మంచి బిలీవ్స్ మంచి వాల్యూస్ ఉన్న వాళ్ళని నీ ఒక మోడర్నైజేషన్ నీ ఒక సివిలైజేషన్ అనే ఉద్దేశంతో ఎప్పుడైతే టచ్ చేస్తావో నీ మీద రెస్పెక్ట్ పోతుంది. బేసికల్గా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది అబ్బా బెల్ట్ సి యాజ్ లాంగ్ యాజ్ అన్హైజీనిక్గా అన్మెయింటైన్డ్ బట్టలు వేసుకుంటే తప్పించి నువ్వు ఇలా తయారుగా విజయ్ దేవరకొండ లెక్క రౌడీది అది క్యాటరింగ్ చేయలేకపోతే నాకు నువ్వు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లాగా మా నాగ్లాగా ఇట్లా చంకీగా ఫంకీగా క్యూట్గా ఇట్లా అట్లా కుదరదు. ఎవరి పర్సనాలిటీకి ఎవరు ఏదైతే వర్క్ నేచర్కి వాళ్ళ మనస్తత్వానికి ఉంటుంది. కానీ నువ్వు అదే పనిగా ఈ బట్టలు వేసుకుని వచ్చి బాలే డోంట్ సే దాట్ డోంట్ సే దాట్ యూ కాంట్ చేంజ్. ఇఫ్ యూ చేంజ్ ఎం సైజులో ఎం సైజు ఉన్న మనిషిని ఎస్ బట్టలు వేసి కూసోబెడితే ఎట్లుంటుంది ఇట్లా బిగుసుకొని అట్లుంటాడు ఆయన. అట్లా బిగించి నువ్వు పొందింది ఏముంది శాడిజం తప్పించి. సో డోంట్ టచ్ దట్ పార్ట్ అని కూడా నేను ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెరియర్లో ఇంటర్ఫియర్ కాకూడదు. కెరియర్ అంటే ఏంటి అంటే ఎస్ ఇఫ్ దే ఆర్ పోయి మొత్తం పత్తాలు ఆడుతున్నాడు బలాదురుగా తిరుగుతున్నాడు తోలు తీసి పక్కన ఆరబెట్టాల్సిందే భార్యకి, అప్పుడు టీచర్ అవ్వాలి మదర్ అవ్వాలి భయపెట్టాలి. బట్ ఏదైతే తనకు ఇంట్రెస్ట్ లేని సెగ్మెంట్లో డబ్బులు బాగా వస్తాయనో లేకపోతే నువ్వు దీంట్లో ఉంటేనే మనం పైకి వెళ్తామనో లేకపోతే ఏదైనా స్కామ్లల్లో స్కీములల్లో చేరు అని కెరియర్ని చేంజ్ చేయించడం ఇలాంటివి కూడా చేస్తే కూడా యూ విల్ లూజ్ రెస్పెక్ట్. ఎట్ ద సేమ్ టైం ఆ పర్సన్ అటు ఇటు కాకుండా సఫకేట్ అవ్వటం అయితే జరుగుతుంది, మానసికంగా నీకు దూరం అవ్వటం అయితే జరుగుతుంది. అట్లా కాకుండా వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా ఇంటర్ఫియర్ కాకూడదు. మీ అమ్మతో మాట్లాడినవా, మీ అక్కతోటి మాట్లాడినవా, ఏంటిది మీ ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్ళినవా, ఊరికే ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతున్నావా. సో ఇట్లా ప్రతి రిలేషన్లో ఎట్లుండాలి ఎంత ఉండాలి ఎంత టైం లిమిట్ ఉండాలి టైమ్ అవుట్ ఈ టైప్లో హాంట్ చేస్తే ఫ్యామిలీ అంటే నువ్వు కూడా ఫ్యామిలీయే కదా మరి వాళ్ళతో వద్దున్నాను నీతో కూడా ఎప్పుడు అట్లాగే కట్ అవుతుంది. సో ఇట్స్ ఎ కాషియస్ వన్, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అ ఫ్యామిలీ రిలేషన్షిప్స్. వాళ్ళతో ఎలా ఉంటే అలా ఉండనిచ్చి తనకు ఆ స్పేస్ ఇస్తే నీకు పెరిగే గౌరవం ఉంటుంది. యూ డోంట్ ఇంటర్ఫియర్, దట్స్ ప్యూర్లీ హిజ్ లైఫ్. అర్థమవుతుందా? సో అది మాత్రం నేను ఒకటి చాలా ఇంపార్టెంట్గా. అట్లా ఒకటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద కూడా, ఓవర్ స్పెండింగ్ మీద అంటే ఎక్కువ ఎంబడబడి ఖర్చులు ఎక్కువ పెట్టించటం కానీ లేకపోతే ఇదనో అదనో పనికిరాంది. అంటే ఇప్పుడు తనకి ఒక 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 50,000 లక్ష రూపాయలు వస్తున్నాయి అనుకుందాం, తనకి నువ్వు 2 లక్షల 3 లక్షల మంత్లీ ఈఎంఐదో అట్లా టార్గెట్స్ పెట్టి తనని ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్లో తనని ఇబ్బంది పెట్టి సఫకేట్ చేస్తే చాలా యాంగిల్స్లో డైవర్షన్లోకి వెళ్ళడానికి రీజన్ ఉంటుంది. డోంట్ టచ్ దట్ పార్ట్, డోంట్ ఇన్వాల్వ్ అంటిల్ అన్లెస్ ఆయన స్పెండ్ థ్రిఫ్ట్ అయ్యి అనవసరంగా ఫ్రెండ్స్ అట్లంతా తగలేస్తూ రాంగ్ ఖర్చులు ఫ్యామిలీకి పెట్టకుండా అదర్ ఖర్చులు పెడితే మాత్రమే ఇన్వాల్వ్ అవ్వు. కానీ అట్లా కాకుండా తనను విపరీతంగా మనిషికి మించి స్ట్రెచ్ చేస్తే కనుక చాలా చాలా దారుణాలకు మాత్రం ఒడిగట్టడం జరుగుతుంది. దీస్ ఆల్ ఆర్ నాట్ జోక్స్, దీస్ ఆల్ ఆర్ నీకు కనిపించడానికి చాలా సింపుల్గా చాలా హ్యూమరస్గా కొంచెం మీడియంగా చెప్పినాను నేను. బట్ దట్ ఇంటెన్స్, ఇఫ్ యూ రియల్లీ టచ్ దిస్ పార్ట్స్ కంటిన్యూస్లీ ఫర్ ఇయర్స్,
యూ విల్ సీ దస్ హస్బెండ్ విల్ బికమ్ వేరే డైవర్షన్. సో అట్లా కాకుండా ఇంకొకటి ఏంటి, మనము ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవన్నీ ఒకెత్త అయితే ఇంకొకటి చాలా భయంకరమైనది ఉంటుంది. ఏంటంటే వాళ్ళ ఈగోను కొట్టేది. ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, జనరల్గా ఒక రకమైన కల్చరే మనది, జెంట్స్ మాట్లాడుతుంటే మధ్యలో ఆడవాళ్ళు ప్రసంగించకూడదు, కానీ ఇప్పుడు కొంచెం కామన్ అయిపోయింది అతిగా. సో ఎప్పుడైతే అలా అసందర్భ ప్రేలాపన అంటారు, అసందర్భంగా వచ్చి నీ భర్తను కనుక నువ్వు తక్కువ చేసి చూడటమో లేకపోతే ఇంటర్ఫీర్ అయ్యి అప్పుడు కరెక్ట్ చెయ్యాలి, అప్పటికప్పుడు కరెక్ట్ చెయ్యాలి అని చూస్తావో, దట్ ఈస్ ఆల్సో కాజెస్ ఎ సీరియస్ డ్యామేజ్ ఇన్ యువర్ రిలేషన్షిప్. ఎస్ ఎస్, ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ అని. అండ్ మీరు ఇందాక చెప్పినట్లు నవ్వుకోవడానికి బాగుంటాయేమో, కానీ ఎంత నవ్వులు పాలు చేసినట్టు అనిపిస్తుంది అంటే హస్బెండ్కి, యూ కెనాట్ హ్యాండిల్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి లోపల పెయిన్ ఉంటుంది. చూసారా, మగాడు సంఘజీవి, వాళ్ళ మనోభావాలు ఈ ఇప్పుడు మేడం చెప్పినటువంటి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రేట్స్లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. వాటి మీద మా మన వాళ్ళ వాళ్ళ మనోభావాల మీద కనుక, ఈవెన్ నేనైనా సరే అండి జనరల్గా కొట్టినప్పుడు తెలియకుండానే హర్ట్ చాలా చాలా డీప్గా తగులుతుంది. సో పొరపాటున అలాంటి ఒకవేళ ఎక్స్ట్రీమ్లో కనుక చేస్తుంటే, మేబీ నేను అక్కడ చేశాను అని అనిపించుంటే కింద కామెంట్ బాక్స్లో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ టు మై హస్బెండ్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలా వైఫ్ విషయంలో కనుక మీరు చేస్తుంటే దానికి కూడా కింద కామెంట్ బాక్స్లో అంటే గ్రాటిట్యూడ్ తెలుపుకునే టైము, అట్ ద సేమ్ టైం సారీ థ్యాంక్ యూ చెప్పుకునే టైం కూడా. లవ్లీ, అండ్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఒకవేళ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి ఉంటే మీకు తెలియకుండానే ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనుకునేటప్పుడు మాత్రం కౌన్సిలింగ్ నీడ్ ఉంటే డెఫినెట్గా. మా వైఫ్ నన్ను ఊరికే కరెక్ట్ చేస్తుందండి, నా వల్ల కావట్లేదు అని అట్లా ఓకే సఫకేట్ అయ్యి అట్లా ఉంటే కనుక దే నీడ్ రియల్లీ లిటిల్ కౌన్సిలింగ్ అంటే అట్లా చేస్తే ఎంత ఇంపాక్ట్ పడుతుంది ఆపోజిట్ పర్సన్ అని. ఆపోజిట్ పర్సన్ చెప్పిన దానికంటే మీకు ఎప్పుడైనా కౌన్సిలర్ హెల్ప్ తీసుకుంటే ఈజీ టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ రిలేషన్, బికాస్ ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. సో మీకు కనుక కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే రసిత మైనంపల్లి గారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. బట్ ప్రతి ఒక్కరికి ఒక అవసరం అయితే ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చిన్న చిన్న ఈగోస్ ఎక్కువ డ్యామేజ్ క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అది అక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ టైంలో ఎక్కువ అవ్వకుండా ఉండాలి అనన్నా కూడా డెఫినెట్గా మీరు కౌన్సిలింగ్ నీడ్ కావాలనుకుంటే, అది పెళ్ళైన పిల్లలైనా సరే, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయినా సరే, పిల్లల విషయంలో అయినా సరే, మీ పిల్లలు మీ మాట వినకపోయినా సరే, అండ్ అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నా కూడా సరే. మనకి ఈ మధ్య ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎక్కువ వస్తున్నాయి మన వీడియోస్ తోటి. సో అది చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే అంతే నిష్ఠూరం కంటే అది నిష్ఠూరం బెటర్ అని ముందు కరెక్ట్ చేసుకొని వెళ్తే మెంటల్గా ప్రిపేర్ అయ్యి చాలా మనకి ఈ మధ్య అవి ఎక్కువ వస్తున్నాయి. అండ్ ఈ క్లోజ్ చేసే ముందు ఫన్నీగా చెప్పాలంటే ఈ ఆడవాళ్ళకి ఈ కరెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా, చెప్తాను. టూ మచ్ కాదు, చిన్నప్పటి నుంచి బాబీడాల్ ఇస్తాం, దానికి నోరు ఉంటుందా, ఉండదు. దానికి జడేస్తాం తీస్తాం, ఒకప్పుడు జడేస్తాం పోనీ వేస్తాం, ఈ డ్రెస్ తీస్తాం, అది ఏం మాట్లాడదు, దాన్ని మన ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేస్తాం. హస్బెండ్ బాబిడాల్ అనుకుంటాం కాదు. సో కాబట్టికే మన ఆటలు అక్కడ వరకే, ఇక్కడ అంతా కుదరదు, వేరే ఆటలు. సో కాబట్టికే డోంట్ థింక్ లైక్ ఈజ్ ఎ బాబిడాల్. ఫ్యాంటాస్టిక్ అండి, గుడ్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీస్తామైనప్పటి గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.